గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్లను వీఆర్లోకి పంపుతూ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. లాక్డౌన్ అమల్లో భాగంగా ఒకటో పట్టణ ఎస్ఐ వెంకటేశ్వరరావు సిబ్బంది గురువారం రాత్రి గస్తీ తిరుగుతుండగా పల్నాడు రోడ్డులో నర్సయ్య అనే పుచ్చకాయల వ్యాపారి దుకాణం తీసి ఉండటాన్ని గుర్తించారు. కర్ఫ్యూ అమల్లో ఉండగా రాత్రి సమయంలో దుకాణం ఎందుకు తీసామని పోలీసులు ప్రశ్నించగా వ్యాపారి వారితో దురుసుగా వ్యవహరించాడు. దీంతో విధుల్లో ఉన్న కానిస్టేబుల్లు వ్యాపారిని స్టేషన్కు రమ్మని చెప్పగా అందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ సదరు వ్యక్తిపై చేయి చేసుకున్నారు. అనంతరం పోలీసులు బలవంతంగా స్టేషన్కు తరలించారు. దుకాణం వద్ద జరిగిన గొడవంతా సీసీ కెమెరాల్లో నమోదైంది. శుక్రవారం ఉదయం దుకాణం వద్దకు వచ్చిన వ్యాపారి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన వీడియోను పోలీసు ఉన్నతాధికారులకు పంపాడు. స్పందించిన ఉన్నతాధికారులు ఎస్ఐ మరో ఇద్దరు కానిస్టేబుల్పై వేటు వేశారు. ముగ్గురిని వీఆర్లోకి పంపుతూ ఎస్పీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయని డీఎస్పీ విజయభాస్కర్ రావు తెలిపారు.